దేవాది దేవుడు మట్టిని చేతిలో తీసుకొని అసాధారణమైన మట్టిలో తన ఊపిరిని పోశాడు. ఎప్పుడు ఆ ఊపిరిని పోశాడో అది వెంటనే జీవమును పొందింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవమును పొంది కింద ఉన్న మట్టి ఇప్పుడు నిలబడుతుంది, ఇప్పుడు నడుస్తుంది, మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని చేత నడిపింపబడు వారు దేవుని బిడ్డలు. నీవు కూడా మట్టిగా ఉండవచ్చు. అందుకే యెషయా గ్రంథం 60:1-2 ప్రభు చెప్తున్నాడు, లెమ్ము, నీవు ఈ మట్టిలో ఉండుటకు పిలువపడలేదు, నువ్వు లేవాలి, దేవుని ఆత్మచేత లేపబడాలి. నీవు లేచి ఏం చేయాలి? ఆ వెలుగులో నువ్వు ప్రకాశించాలి. మట్టిలో ఉన్న నడుస్తున్నాము. అందుకే ఎసెకేల్ ప్రవక్తతో ప్రభు చెప్పాడు, కుమారా, కుమారా, పరిశుద్ధ మందిరం నుండి వచ్చే బయట వచ్చే నీటి మీద నడువమన్నాడు. అక్కడ నుండి వచ్చేది చుక్క చుక్క నీళ్ళే, దాని మీద నడుస్తున్నాడు, నడుస్తున్నాడు, నడుస్తున్నాడు. ఎప్పుడు దేవుని ఆలయం నుండి వచ్చిన ఆ దేవుని సన్నిధిలో నడుస్తున్నాడో ఆయనకే తెలియక పాదాల కింద మొత్తం నీళ్ళు వచ్చేసింది. ప్రభు చెప్తున్నాడు, ఈ సన్నిధిలోనే నడువు, నా ఆత్మ సన్నిధిలోనే నడువు. నడుస్తున్నాడు, మోకాళ్ళ వరకు వచ్చింది, ఇంకా నడువు ఇంతవరకు వచ్చింది, ఇంకా నడువు ఇంతవరకు వచ్చింది, ఇంకా కాలు భూమి మీదనే ఉంది. కాలు భూమిలో ఉన్నంత వరకు అది ఒక రకమైన జీవితం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ నదిని నమ్మి, ఈ ఆత్మను నమ్మి నిన్ను అర్పించు. ఇప్పుడు తన్ను తాను వదులుతాడు, ఇప్పుడు దానిలో ఈత కొడుతున్నాడు. కాలు ఇప్పుడు భూమి మీద లేదు, ఆ నది ఆయన నడిపిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మట్టిని దేవుడు తీసుకొని తన ఊపిరిని పోయగా మనిషి జీవమై అయ్యాడు, జీవమును పొందుకున్నాడు. ఆయన జీవనదాత. అందుకే యోహాను 14:19 ప్రభు ఇట్లు పలికాడు, నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవింతురు. ఆయన జీవనదాత. అందుకే యోహాను 14:6 ఏం చెప్పాడు? నేనే మార్గం, సత్యము, నేను జీవమై ఉన్నాను. దేవుడు మనకి జీవమై ఉన్నాడు కనుక ఆ దేవుని ఊపిరిని మన దేహం పొందుకున్నప్పుడు మనం జీవించే బిడ్డలుగా, జీవాన్ని ప్రసాదించే బిడ్డలుగా మారుతున్నాం. అందుకే ప్రభు యెషయా 60 చెప్పాడు, నువ్వు లెమ్ము, నా ఆత్మను పొందినా మాత్రం సరిపోదు, నువ్వు లెవ్వాలి, లేచినా మాత్రం సరిపోదు. నా ఆత్మలో ఏమేమి ఉన్నదో, నా జీవంలో ఏమేమి ఉన్నదో అవన్నీ నువ్వు పొందుకోవాలి. మోషే ఎప్పుడు ప్రభు దగ్గర వెళ్ళి కూర్చున్నాడో అప్పుడు ప్రభులో ఉన్న వెలుగు మోషే మీదకి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్నాడు, లెమ్ము, ప్రకాశించు, ప్రకాశించు. దేవుని వెలుగు నీపై వచ్చి ఉన్నది. ఎందుకు ప్రకాశిస్తున్నావు? ఈ లోకమంతా చీకటితో ఉన్నది, మనుషులందరూ చీకటితో కట్టపడి ఉన్నారు. నేను జీవనదాత, నా జీవమును నేను నీకిస్తున్నాను. ఎందుకంటే జీవం లేని లోకానికి నీ ద్వారా నా జీవం ఇవ్వబడాలి. అవును, ఎంత భయంకరమైన స్థితి అయినా మనం మట్టియే, ఈ మట్టి లోకంలో ఉన్నాం. కానీ జీవనదాత మనలో తన జీవం ఇచ్చి మనల్ని జీవింపచేస్తాడు. మన ద్వారా మనం ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడ ఉన్న వారందరినీ జీవింపచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్తర్ అనే ఒక బిడ్డను, ఒక అనాథ బిడ్డను దేవుడు దీవించి ఇప్పుడు ఒక దేశానికి రాణిగా మార్చారు. కానీ అదే దేశంలో అమాన్ అని ఒక వ్యక్తి వచ్చి
ఇస్రాయేల్ ప్రజలందరినీ చంపాలని ప్లాన్ చేశాడు. అప్పుడు ఈ ఎస్తర్ రాణిని మామయ్య చెప్తున్నాడు, నీవు మా అందరికీ మన కులానికి ఇస్రాయేల్ ప్రజలకు జీవం ఇవ్వాలని దేవుడు నిన్ను ముందే ఇక్కడ పంపించినాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుడు నీ ద్వారా నా ద్వారా ప్రజలకు జీవం ఇస్తాడు. ఆ ప్రజలందరినీ ఎస్తర్ ద్వారా కాపాడారు. మనం చూస్తూ ఉన్నాము ఆది గ్రంథం 50 అధ్యాయం 50లో చూస్తూ ఉన్నాము. తన సోదరులే యోసేప్ అని ఒక వ్యక్తిని వారు అమ్మేశారు. అమ్మేసిన పిదప్ప వాళ్ళందరూ ఇప్పుడు పాపం యొక్క వేతన మరణం కదా, మరణంను అనుభవిస్తున్నారు. కానీ దేవుని మీద ఆధారపడిన యోసేపు దేవుని కృపచేత ఆయన గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆయన ఒక నాయకుడుగా మారిపోయాడు, దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి కరువులో ఆకలితో ఉన్న వాళ్ళ నాన్న యాకోపు మిగిలిన సోదరులను పిలుచుకున్నాడు. వారందరికీ అన్నం పెట్టి పోషించి జీవింపచేస్తున్నాడు. దేవుని జీవమును పొందుకొని అందరికీ జీవం ఇస్తున్నాడు. మనము ఆది గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, దేవుడు యోసేపుతో ఉండెను. 39వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, దేవుడు 2వ వచనం చూడండి, దేవుడు జీవనదాత యోసేపునకు తోడుగా ఉండెను. ఆయనతో ఎందుకు ఆ జీవమునిచ్చినాడు? ఆ జీవనదాత యోసేపుతో ఎందుకుతో ఉంటూ ఉన్నాడు? ఆ జీవనదాత యోసేపుతో ఉన్నప్పుడు యోసేపు జీవితం ఏమవుతుంది? చదువుదాం. చూడండి, యేసుని దేవుని జీవము ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి వరదిల్లుతాడు, ఎదుగుతాడు, ఫలిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన మట్టియే ఈ లోకంలో ఉన్నాము, కానీ దేవుని జీవమును మనం పొందుతున్నప్పుడు మనం ఫలిస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మళ్ళీ మళ్ళీ రాయబడి ఉన్నది 3వ వచనం చూడండి, చూడు మళ్ళీ చెప్తుంది, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నదాన్ని, అతడు చేయించిన ప్రతి పని. చూడండి, దేవుడి జీవం ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి జీవితం విజయమైన జీవితంగా మారిపోతుంది, విజయమును సాధిస్తాడు. ఆది గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మానవుని దీవించి ఏం చెప్పాడు? మీరు వర్ధిల్లి అభివృద్ధి పొంది ఈ భూమిని ఆశీర్వదించండి. ఎవరెవరు దేవుని జీవమును పొందుకుంటున్నారో వారు వర్ధిల్లి, వారు అభివృద్ధి పొంది జీవమును పొంది లోకానికి జీవమిస్తారు. ప్రైజ్ ద లార్డ్.